ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి ఆయా సచివాలయాల పరిధిలో 20 లక్షలతో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలా వరకు ఈ పనులు జరుగుతున్నాయని వచ్చే మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని కమిషనర్ తెలిపారు. నగరాన్ని సుందరంగా మార్చేందుకు పార్కుల అభివృద్ధి కూడా చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తబండ్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ చెత్తను ఇవ్వాలని సూచించారు. రానున్న సంవత్సరంలో ఖచ్చితంగా నగరాన్ని సుందరంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని దీనికి ప్రజలు కూడా సహకరించాలని కమిషనర్ భాగ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. అనంతపూర్ నగరపాలక సంస్థ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరం 2022లో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ముఖ్యంగా గడప గడపకు ప్రోగ్రామ్ని ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాలతో ప్రతి సెక్రటేరియట్ కూడా 20 లక్షల రూపాయలతో మనము ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనేక పనులు అభివృద్ధి పథంలో ఉన్నాయి. గత మనం మార్చి 23 లోపల ఈ 20 లక్షల రూపాయలతో ఏవైతే పనులు చేపడుతున్నామో వాటినన్నింటినీ కూడా పూర్తి చేయడానికి నగరపాలక సంస్థ తరపున అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్ వారు అందరి సహకారంతో పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి మనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇందులో భాగంగానే మనం ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళి మన అనంతను సుందర అనంతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో మీకు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మన గౌరవ కార్పొరేటర్స్ కానీ తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే తడి పొడి చెత్త ఏవైతే ఉంటున్నాయో వాటిని వేరు చేసి ఇవ్వవలసిందిగా అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్క గృహాన్ని సందర్శించి మన సచివాలయ ఎంప్లాయీస్ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనము ప్రతి ఇంటింటికి కూడా 3 బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నిర్దేశాలు ఇచ్చారో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటిది 1వ తేదీన మన అనంతనగరంలో మనము నిషేధించడం జరిగింది. కానీ దీంట్లో ఇంకా అక్కడక్కడ కూడా మనకి కొంత కనిపిస్తున్నాయి, వీటిని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది. రాబోయే మన ఈ 2023 నూతన సంవత్సరంలో మన అందరం కూడా మన అనంతను సుందర అనంతగా తీర్చిదిద్దటంలో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ నిషేధాన్ని అలాగే తడి పొడి చెత్త వేరు చేయడము, ముఖ్యంగా మనకు రోడ్లపైన చెత్తను వేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మన చెత్త ఏదైతే ఉంటుందో వాటిని ఒక బిన్స్ని ఏర్పాటు చేసుకొని మన మున్సిపల్ వాహనాలకు అందించినట్లయితే కనుక మన నగరాన్ని పారిశుద్ధ్యంలో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నగరపాలక సంస్థ ప్రజలందరికీ కూడా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ 2023 నూతన సంవత్సరంలో మనందరం కూడా మన అనంతను సుందర అనంతగా తీర్చిదిద్దడంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ప్రజలందరికీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.